కీలక పదవిలో ఉన్న నేత ఒకే పార్టీలోని ఇద్దరు నేతల యాత్రలు దేనికి సంకేతం? ఇద్దరు ముఖ్య నాయకులు ఒకేసారి యాత్రలకు సిద్ధం కావడంతో నాయకులు నలిగిపోతున్నారా? ఎవరి యాత్రను విజయవంతం చేయాలో తెలియక తికమక పడుతున్నారా? నేతల మధ్యలో ఉన్న అనుమానాలు ఏంటి? యాత్రల దారిలో ముళ్ళ కంచెలు తీసేదెవరు? కాషాయ పార్టీలో తాజాగా జోరందుకున్న చర్చ ఏంటి? కాషాయ దళంలో ఇద్దరు కీలక నేతల యాత్రల సందడి ఆ పార్టీలో కొత్త చర్చకు దారితీస్తుంది. బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఈ నెల 24 నుంచి ప్రజా సంక్రమ యాత్రకు రెడీ అవుతున్నారు. అంతకంటే ముందు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి 3 రోజుల పాటు ప్రజా ఆశీర్వాద యాత్ర చేయబోతున్నారు. ఆగస్టు 19 నుంచి 21 వరకు కిషన్ రెడ్డి యాత్ర కొనసాగనుంది. కోదాడ నుంచి ప్రారంభం కానున్న కిషన్ రెడ్డి యాత్ర సూర్యపేట, వరంగల్, యాదగిరిగుట్ట మీదుగా హైదరాబాద్ వరకు సాగనుంది. కిషన్ రెడ్డి 3 రోజుల ప్రజా ఆశీర్వాద యాత్ర ముగిసిన వెంటనే బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజా సంక్రమ యాత్ర ఆగస్టు 24 నుంచి ప్రారంభం కానుంది. ఈ యాత్రలే ప్రస్తుతం బీజేపీ నాయకులు గుబులు రేపుతున్నాయట. ఇద్దరు ముఖ్య నాయకుల ప్రజా యాత్రలను వారి వారి నియోజకవర్గాల్లో ఎలా లీడ్ చేయాలో తెలియక నేతలు తలపట్టుకుంటున్నారట. కేంద్రం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు, ప్రగతికి సంబంధించిన అంశాలను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తన యాత్ర ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లనున్నారు. బీజేపీ జాతీయ నాయకత్వం ఆదేశాల ప్రకారం కిషన్ రెడ్డి యాత్ర సాగనుంది. మరోవైపు టీఆర్ఎస్ ప్రభుత్వ నియంతృత్వ కుటుంబ అవినీతి పాలనకు వ్యతిరేకంగా బండి సంజయ్ తెలంగాణ వ్యాప్తంగా పాదయాత్రకు సిద్ధమయ్యారు. నియోజకవర్గ బాధ్యతలు పూర్తి స్థాయిలో ఏ నాయకుడికి బీజేపీ నాయకత్వం అప్పగించలేదు. ఎన్నికల ముందు నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలను నియమించే సంప్రదాయం బీజేపీలో లేదు. ఈ నేపథ్యంలో పాదయాత్రలకు సంబంధించి ఎలా ముందుకు వెళ్లాలో తెలియక స్థానిక నాయకత్వం తీవ్ర మనోవేదనకు గురవుతోందట. ప్రజా సంక్రమ యాత్ర పేరుతో బండి సంజయ్ ప్రజల్లోకి వెళ్లడానికి పూర్తి స్థాయిలో సన్నాహాలు చేసుకుంటున్నారు. 3 లేదా 4 విడతల్లో రాష్ట్రాన్ని చుట్టేయాలని కాషాయ దళపతి భావిస్తున్నారు. మొదటి విడత పాదయాత్ర హైదరాబాద్ భాగ్యలక్ష్మి అమ్మవారి దేవాలయం నుంచి హుజూరాబాద్ వరకు కొనసాగనుంది. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ బండి సంజయ్ పాదయాత్ర తమ నియోజకవర్గానికి వచ్చినప్పుడు ఏ విధంగా వ్యవహరించాలో తెలియక స్థానిక నాయకులు తర్జనభర్జన పడుతున్నారట. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ హామీ ఇస్తే పార్టీ అధ్యక్షుడి పాదయాత్రను పూర్తి స్థాయిలో విజయవంతం చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు పలువురు నేతలు అంతర్గతంగా చర్చించుకుంటున్నారట. మరోవైపు టికెట్ హామీపై స్థానిక నేతలకు పార్టీ నుంచి ఎలాంటి భరోసా లభించడం లేదని సమాచారం. టికెట్ హామీ లేకుండా పాదయాత్ర కోసం లక్షలు ఖర్చు చేయడం ఇబ్బందిగా మారుతోందని కొందరు నేతలు పెదవి విరుస్తున్నారట. పాదయాత్రలకు భారీ జనసమీకరణ చేయడంతో పాటు బహిరంగ సభలు ఏర్పాటు చేయడానికి పెద్ద ఎత్తున ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఇంతా చేసి రానున్న ఎన్నికల్లో టికెట్ రాకుంటే తమ పరిస్థితి ఏంటని స్థానిక నాయకత్వం ఆందోళన చెందుతోందట. ఈ నేపథ్యంలో పాదయాత్ర జరుగుతున్న సమయంలోనే తమ పేరును అభ్యర్థిగా ప్రకటించాలని, ఇప్పటికే పార్టీ నాయకత్వంపై ఒత్తిళ్లు మొదలయ్యాయని సమాచారం. మరోవైపు కొన్ని రోజుల క్రితం బీజేపీ సంస్థాగత జాతీయ ప్రధాన కార్యదర్శి బిఎల్ సంతోష్జీ హైదరాబాద్ లో నిర్వహించిన పార్టీ అంతర్గత సమావేశాల్లో పాదయాత్రలకు సంబంధించిన అంశాలను స్థానిక నేతలు లేవనెత్తారని తెలిసింది. ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తున్న వారికి మరో సమస్య కూడా ఇబ్బందికరంగా మారిందట. పార్టీ అధ్యక్షుడి పాదయాత్రకు హంగామా చేస్తే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుందన్న భయంతో కొందరు నేతలు ఉన్నారని సమాచారం. దీంతో వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేయాలనుకునే నేతలు ఎలా ముందుకు వెళ్లాలో తెలియక కిందా మీదా పడుతున్నారట. ఇంకోవైపు కటౌట్లు, ఫ్లెక్సీల్లో బండి సంజయ్కు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తే కిషన్ రెడ్డిని చిన్నచూపు చూశారనే అభిప్రాయం కలిగితే ఎలా అనే భయం బీజేపీ నియోజకవర్గ స్థాయి నేతలను వెంటాడుతుందట. మరోవైపు పార్టీ పదవుల్లో చోటు ఇవ్వకుండా పాదయాత్రను విజయవంతం చేయాలని చెప్పడంపై కొందరు నేతలు అసంతృప్తితో రగిలిపోతున్నారని తెలుస్తోంది.
వీరంతా ఇద్దరు ముఖ్య నేతల యాత్రలకు సన్నద్ధం అవ్వడానికి అంతగా సుముఖత వ్యక్తం చేయడం లేదని సమాచారం।